ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా 20,000 ఓట్లతో గెలిచేవాణ్ణి. నీ కుతంత్రమైనటువంటి కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేసి నా పైన ఒక ఆటో మోసం చేసి ఒక ఆటో తెచ్చిపెట్టి నువ్వు నా ఓట్లని 19,000 ఓట్లు డైవర్ట్ అయిన తర్వాత గెలిచినటువంటి వ్యక్తివి, సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడుతందుకు. ఓకే, పోటీ లేదనుకునే నువ్వు తిరుగు, ప్రజల హృదయాల్లో మేము తిరుగుతుండం. ప్రజలకు మంచి చేసి ప్రజల ఓట్లు తీసుకొని గెలిచే మార్గం ఏ విధంగా ఉందో మేము చూపిస్తాం. కాబట్టి నీ మీద పోటీ, నువ్వు పోటే కాదు, నువ్వు సీఎం క్యాండిడేటు కదా, నీ మీద మాకేం పోటీ. మేము ప్రజల అవసరాల కోసం ప్రజల మధ్యలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాం. మరి ప్రజలకు ఎవరైతే అవసరమో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని గెలిపించాలా ఎవరిని గెలిపించవద్దు అనేది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఒకవేళ భూపాలరెడ్డి మీద నీకు మరి పోటీ చేయడం ఇష్టం లేకపోతే ఇంటికాడ కూర్చో. కానీ మరి గతంలో నువ్వు అన్నావు ఒక ఒంటి చేతోడు, ఒక చేతి లేనోడు, ఒక తొంటోడు అని మాటలు మాట్లాడినావు. మరి నీకు నిజంగా సిగ్గు ఉంటే మరి నువ్వు రేపు రా, ఎలక్షన్లకు వచ్చినప్పుడు ప్రజలే తీర్పిస్తారు. ఎందుకంటే నా హృదయాన్ని కలిసివేసింది, నా హృదయాన్ని నన్ను ఏడిపించినవును, ఒక వికలాంగుడి అని మరి అమర్యాద పెట్టి నన్ను విమర్శ చేసినావు. ఒక వికలాంగులతో నువ్వు రేపు పోటీకి రా, వికలాంగులు అనేది ఏందో చూపిస్తారు ప్రజలు కూడా. మనసుల మనోభావాలను దెబ్బతీయకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఏదున్నా ఈ నల్గొండ నియోజకవర్గం నుంచే నిలబడు. ఒక ఒంటి చేతి వాడిని, వికలాంగుణ్ణి నువ్వు అవమానం చేసినటువంటి నన్ను నేనే నిలబడి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుకు నేను కట్టుబడి ఉన్నా. ఒకవేళ నల్గొండ నియోజకవర్గంలో నిజంగా నన్ను ఓడగొడితే ఇదే క్లాక్ టవర్ సెంటర్ దగ్గర సూసైడ్ చేసుకుని నా ఊరికి పోతాను. నేను సిద్ధంగా ఉన్నా, నీకు దమ్ముంటే రమ్మని కూడా మీడియా ద్వారా నేను సవాల్ విసురుతా ఉన్నా.